మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి నుంచి కూడా కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కష్టం నుంచి వచ్చి గొప్ప స్థానం చవి చూస్తున్న వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి వాల్తేరు వీరయ్య కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు చాలా ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా చిరు నోరు జారేశారు. దీంతో తమ్ముడు పవన్ కళ్యాణ్కు గట్టి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి ఎక్కడికి వెళ్ళినా రాజకీయంగా ఆయన్ను ప్రశ్నలు అడగటం, రాజకీయంలోకి వస్తారా, పవన్ కళ్యాణ్ వైసీపీ ఇద్దరు పోట్లాడుకుంటడం మీరు ఏమనుకుంటున్నారు అని ఇదిగో ఈ మాదిరిగా ప్రశ్నలు చిరును చాలా ఇబ్బంది పెట్టాయేమో బహుశా. దీంతో చిరంజీవి ఒకటే ఒక్క మాట చెప్పుకొచ్చారు గట్టిగా, నేను రాజకీయాల్లో లేను, ఉండను, మళ్ళీ అనొద్దు, అడగొద్దు అంటూ తేల్చేశారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లో అసలు నేనేం లేను, నా ఫోకస్ కేవలం సినిమాలు మాత్రమే. రాజకీయంగా మా తమ్ముడు పవన్కు పార్టీ ఉన్నా వాడు నా సొంత తమ్ముడు, అది వేరే విషయం. వాడికి పార్టీ ఉందా, పోట్లాడుతున్నాడా, అదంతా వేరే. వైఎస్ఆర్సీపీ పార్టీతో పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే అసలు నాకేంటి సంబంధం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. పొరుగు రాష్ట్రాల రాజకీయాలు నేను అస్సలు పట్టించుకోనన్నారు, ఇవి తెలుసుకోవడానికి కూడా మా ఇంటికి పేపర్లు కూడా రావంటూ మెగాస్టార్ చిరంజీవి పేల్చిన బాంబు ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఏపీ రాజకీయాలపై ఆయన ఏమాత్రం తప్పుడుగా మాట్లాడలేదు, కానీ రాజకీయాలకు చిరంజీవిని అటాక్ చేస్తూ కామెంట్లు చేస్తున్న వారందరికైతే గట్టి షాక్ ఇచ్చారు. అంటే నేను సినిమా తీసుకునేవాడిని, సినిమా హీరోగా ఏ సినిమా రాణిస్తుంది, ఏ సినిమాలు నేను ఇంకా తీయాలి అనే దానిపై నా ఫోకస్ గట్టిగా పెట్టాను తప్ప ఇక పార్టీలు పొలిటికల్గా ఇష్యూస్ నేను ఎప్పుడు స్పందించనని. పవన్ నా తమ్ముడైతే అవును, వైసీపీతో పవన్ పోరాటం చేస్తే అసలు నాకేంటి సంబంధం, వాళ్ళు వాళ్ళు ఏమన్నా కొట్టుకోండి, నేను మాత్రం అవి పట్టించుకోనని తెలిసి పారేశారు. ఇక్కడ కొన్ని కొన్ని మీడియా వాళ్ళు చిత్రీకరిస్తూ చెప్తున్న మాటలు నిజంగా బాధను కలిగిస్తుంది. అధికార వైసీపీ పార్టీపై విముక్తి చూపుతున్నట్టుగానో ఇంకోటిగానో చెప్తున్నారు. వాస్తవానికి తాను చెప్పింది ఒక్కటే, పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజువల్గా మనిషి, తాను నా తమ్ముడు అయినప్పటికీ కూడా తనకు సొంత అభిప్రాయాలు ఉంటాయి, తన సొంతంగా తాను బిజినెస్లు చేస్తారు, కొందరు రాజకీయాల్లోకి వెళ్తారు, కొందరు ఆ మాదిరిగా రాజకీయ పార్టీ స్థాపించి తాను పోరాటం చేస్తున్నాడు, దానికి నాకు అసలు లింకే లేదని, సంబంధమే లేదని క్లియర్ కట్గా తేల్చిపారేశారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా, అన్న మద్దతు ఉంది అనుకున్న పవన్ కళ్యాణ్కు ఒక్కసారిగా అన్న నోరు జారి మాట్లాడిన ఈ మాటలకు పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా? మెగాస్టార్ చిరంజీవి లేని అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ, నాగబాబు ఇక్కడ, ఎవడు లేడు అన్నది కూడా చాలామంది చెబుతున్నమాట. మరి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? రేపొద్దున మెగాస్టార్ చిరంజీవి ఈరోజు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఖచ్చితంగా ఉంటారా? మళ్ళీ ఏదైనా రోజు వచ్చి తమ్ముడిగా మద్దతుగా ఉంటున్నానను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తాను ఏదైనా మాట్లాడితే కనుక ఆ టైంలో కనుక నెటిజన్లు ఊరుకుంటారా? ఇదొక బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే రాజకీయాలకై అసలు రాజకీయాలపై నేను స్పందించను, నన్ను అడగొద్దు, నేను చెప్పను అన్నట్టుగా తాను చెప్పారు. బాగుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఏదైనా రాజకీయాల ఇష్యూలు కానీ ఇంకేదైనా కానీ సడన్గా ఏదైనా జరిగితే అప్పుడు రాజకీయపరమైన ప్రశ్న కానీ రాజకీయపరమైన కామెంట్స్ కానీ మెగాస్టార్ చిరంజీవి చేస్తారా, ఒకవేళ చేస్తే నెటిజన్లు ఒప్పుకుంటారా అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ జగన్ ఇద్దరి గొడవ నాకు అసలు నాతో సంబంధమే లేదని, నాకు ప్రభుత్వం అన్న బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారన్న చాలా ముఖ్యమైన వ్యక్తులని, వాళ్ళ నిర్ణయం కట్టుబడి ఉంటానని, ప్రభుత్వానికి లోబడి నేను వ్యవహారం ముందుకెళ్తాను తప్ప ఎవరిపైకి నేను పెత్తనం చెలాయించడానికి కూడా మెగాస్టార్ వాళ్ళ సందర్భంలో చెప్పారు, తనకు పెద్దరికం అంటే కూడా ఇష్టం లేదని, తన పని తాను చేసుకుంటూ పోతానని, తనకు నచ్చిన వాళ్ళు తనతో ఉంటారని, అభిమానులే నాకు ముఖ్యమని చాలాసార్లు చిరంజీవి చెప్పారు. తాజాగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.